Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ భారీ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏపీని కొట్టేవాడే లేడు. జగన్ సంక్షేమం సూపర్, కానీ అభివృద్ధే లేదు అనే వారికి సమాధానంగా ఓ భారీ ప్రాజెక్టుపై ఆయన గురిపెట్టాడు. 25,000 కోట్లతో పెట్రోకెమికల్ క్యారిడార్ రూపొందించేందుకు కేంద్రంతో కలిసి అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొన్న ఢిల్లీ పర్యటనలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు. తాజాగా మళ్ళీ వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డిని పంపి ఫాలో చేయించారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ తలరాత మార్చే సత్తా ఉందని చెబుతున్నారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు స్థాపనకు కేంద్రం కూడా ముందడుగు వేస్తోంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే 50 లక్షల మందికి ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది. ఈ అతిపెద్ద ప్రాజెక్టు ద్వారా 2-3 ఏళ్లలో ఏపీకి పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం రాబోతోంది. ఈస్ట్ కోస్ట్ క్యారిడార్లో 25 నుండి 30,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయి. ఇలా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పెట్రోకెమికల్ ప్రాజెక్టు కావాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఇటీవల పెట్రోల్ ఇంధనాల వినియోగం 10 నుంచి 20% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఇంధన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే ఏపీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీల హబ్గా కూడా మారుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్రాలు చాలా శ్రద్ధగానే ఉన్నాయి. సకాలంలో ఈ ప్రాజెక్టును ఫాలో అప్ చేసుకుని పూర్తి చేసుకోగలిగితే ఏపీ అభివృద్ధికి చాలా తోడ్పడుతుందని చెప్పొచ్చు.